హలో వ్యూవర్స్, 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్ తన మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి 4 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని హిట్స్ వచ్చినా అవి జస్ట్ ఒక హీరోగానే వెంకటేష్కి గుర్తింపునిచ్చాయి. అయితే 16 సినిమాల తర్వాత 1990లో రిలీజ్ అయిన తన 17వ సినిమా బొబ్బిలి రాజా సెన్సేషనల్ హిట్ అయి వెంకటేష్కు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివాలాగే వెంకటేష్కు బొబ్బిలి రాజా ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమా తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణల సరసన తెలుగు సినిమాకు 4వ పిల్లర్గా నిలిచాడు వెంకటేష్. వెంకటేష్ని విక్టరీ నామధేయుణ్ణి చేసిన బొబ్బిలి రాజా సినిమా విశేషాలు, అది సృష్టించిన సంచలన రికార్డులు, కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? వెల్కమ్ టు స్కై డ్రీమ్. మూవీ మొగల్ రామానాయుడు వారసుడిగా అడుగుపెట్టిన వెంకటేష్ని టాప్ హీరోగా చూడాలనేది అన్న సురేష్ బాబు కళ. అందుకే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పూర్తి బాధ్యతలు తనే తీసుకుని వెంకటేష్కు మాస్ హీరోగా పేరు తెచ్చే ఒక కథ కావాలని పరుచూరి బ్రదర్స్ని సంప్రదించాడు. వాళ్ళు వారం రోజుల్లో ఒక మంచి మాస్ కథని రెడీ చేసి వినిపిస్తే సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికీ బాగా నచ్చింది. దర్శకుడిగా బి గోపాల్ని తీసుకున్నారు, హీరోయిన్గా కొత్త అమ్మాయి దివ్యభారతిని తీసుకున్నారు. దివ్యభారతి మొట్టమొదటి సినిమా ఇదే, అప్పుడు తన వయసు 16 ఏళ్ళు. అలా సురేష్ బాబు ప్రిస్టీజియస్గా తీసుకుని ఫస్ట్ టైం పూర్తి స్థాయి నిర్మాతగా మొదలుపెట్టిన చిత్రం బొబ్బిలి రాజా. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని 1990 సెప్టెంబర్ 14 విడుదలైన బొబ్బిలి రాజా సెన్సేషనల్ హిట్ అయింది. అందులోని ఫారెస్ట్ సీన్స్, ఫైట్స్, మాస్కి విపరీతంగా నచ్చాయి. పాటలైతే చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా ఇవే పాటలు మార్మోగిపోయేవి. బలపంపట్టి భామవోళ్ళో కన్యాకుమారి అనే పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. దివ్యభారతి గ్లామర్ ఇంకో ఎసెట్. ఇక వెంకటేష్లో ఇంత మాస్ యాక్టర్ ఉన్నాడా అనిపించిన సినిమా ఇది. తన ఫైట్స్, మేనరిజం, డైలాగ్స్ అన్నీ ఒక టాప్ మాస్ హీరో రేంజ్లో ఉండేవి. అయ్యో అయ్యో అయ్యయ్యో అనే వెంకటేష్ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ సినిమాతో వెంకటేష్కి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంకో మాస్ హీరో దొరికాడని పేపర్స్ హెడ్డింగ్స్ పెట్టాయి. అప్పటికి టాప్ హీరోస్గా చలామణి అవుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునల సరసన చేరాడు వెంకటేష్. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే ఈ సినిమా కంటే సంవత్సరం ముందు విడుదలైన శివ, 4 నెలల ముందు రిలీజ్ అయిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలు సృష్టించిన సంచలనాలు మర్చిపోకముందే అదే స్థాయిలో బొబ్బిలి రాజా సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయింది. 38 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్పట్లో 100 రోజుల కేంద్రాలలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అలానే 3 సెంటర్స్లో 175 రోజులు జరుపుకుని ఆ ఘనత సాధించిన మొదటి టాప్ హీరోగా రికార్డ్ సృష్టించాడు వెంకీ. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 210 రోజులు ఆడి సింగిల్ థియేటర్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ సృష్టించింది బొబ్బిలి రాజా. ఇలా విడుదలైన ప్రతి చోట రికార్డ్ కలెక్షన్స్ కొట్టిన ఈ సినిమాకు సంబంధించి చిన్న వివాదం కూడా ఉంది. బొబ్బిలి రాజా ఇండస్ట్రీ హిట్ అని సురేష్ బాబు అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ మిగతా హీరోల ఫ్యాన్స్ కాదని, జగదేక వీరుడు, అతిలోక సుందరిని ఈ సినిమా క్రాస్ చేయలేదని చెప్తారు. ఇక అప్పట్లోనే విఎఫ్ఎక్స్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా బొబ్బిలి రాజా రికార్డులకెక్కింది. కన్యాకుమారి సాంగ్లో ఆ షార్ట్స్ మనం చూడొచ్చు. ఇందులోని పాటలకు గాను ఇళయరాజాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. బొబ్బిలి రాజా సినిమాని తమిళ్లో వాలిబన్గా, హిందీలో రాంపూర్ రాజాగా డబ్ చేశారు. 1993లో హిందీలోనే బాయ్ ఫ్రెండ్ అనే టైటిల్తో రీమేక్ అయింది. వెంకటేష్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి, ఇండస్ట్రీ హిట్స్ చూశాడు, కానీ తనని కేర్ ఆఫ్ విక్టరీగా చేసింది బొబ్బిలి రాజా సినిమానే. ఆంధ్రదేశమంతా వేల సంఖ్యలో తనకి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనమంతా ఒక క్లాస్ వెంకటేష్ను చూస్తున్నాం, కానీ అప్పట్లో వెంకటేష్ అంటే అద్దిరిపోయే మాస్ హీరో. అది బొబ్బిలి రాజా సినిమా చూస్తే తెలుస్తుంది.